రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు చూసి నాకు జాలి వేస్తూ ఉంది. కాసేపు లెఫ్ట్ పార్టీలతో, కాసేపు బీజేపీతో, ఇప్పుడు మా పార్టీ కాంగ్రెస్తో పరిగిస్తూ ఉన్నాడు. ఇది అవకాశవాద రాజకీయానికి ఇది ఒక చిహ్నం చంద్రబాబు నాయుడు గారిది. మరి తిరుమలలో చిన్న వర్తకులు, బుట్టలు అమ్ముకొని పువ్వులు అమ్ముకునే వాళ్ళు, బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, పటాలు అమ్ముకునే వాళ్ళు బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే, బ్యాంకు వడ్డీ రేటు కంటే 25 రెట్లు వడ్డీకి తీసుకుంటున్నారు. బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 రూపాయి అయితే 25 రూపాయలు బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పుణ్యక్షేత్రం తిరుమలలో తీసుకుంటున్నారు. నేను ఇంకొక చిన్న విషయం కూడా చెబుతున్నాను. ఈ మనీ లెండర్స్ ఇచ్చినటువంటి డబ్బును కలెక్ట్ చేసేది అక్కడ ఉన్నటువంటి రక్షణ సిబ్బంది. మరీ దారుణం. చాలామందికి విషయం తెలుసు, మాట్లాడరు. రక్షణ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవహారాలు చూడాలే కానీ ఈ వర్తకులకు ఇచ్చినటువంటి ఈ చిన్న బిడ్డ, చిన్న నిరుపేదలకు ఇచ్చినటువంటి వడ్డీని, ఆ అసలుని తీసుకొచ్చేదానికి బడా వడ్డీ వ్యాపారులకు సహకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే నేను ఇచ్చినటువంటి కాపీలో ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు కూడా నేను మార్క్ చేస్తున్నాను. రెండవది, తిరుపతిలో పెద్ద స్మార్ట్ సిటీ చేస్తున్నారు. దీన్ని స్మార్ట్ అంటే నాకైతే అర్థం తెలీదు. మరి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే 10 రెట్లు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తిరుపతిలో ఇస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం కాబట్టి 25 రెట్లు, ఈడ 10 రెట్లు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు. నేను అడిగాను తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నత అధికారులను, గౌరవ అధికారులను, మీరు వేసినటువంటి బ్యాంకు డిపాజిట్లు ఎక్కడెక్కడ వేశారు, ఎప్పుడు వేశారు, దాని వివరాలు ఇవ్వమని. ఏమి నోరు తెరవటం లేదు. నేను మొన్న ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయనకి ఇచ్చాను. కొంతమంది నన్ను అరెస్ట్ చేయమంటే ఆయన అంటున్నాడు నాకు కోర్టులు సహకరించటం లేదు అని. మరి భారత రాజ్యాంగంలో రిజర్వ్ బ్యాంక్ ఎక్కడ 25 రెట్లు వడ్డీ రేటుకి ఇవ్వమని, 10 రెట్లు వడ్డీకి ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు. మరి ఇవ్వనటువంటి వాళ్ళని కొడుతున్నారు, ఊళ్ళల్లో కొడుతున్నారు. 4 గోడల మధ్య వేసి కర్రలు తీసుకొని ఎప్పుడు గడతావని చెప్తున్నారు. మరి పోలీస్ అధికారులే మరి తిరిగి డబ్బుని కలెక్ట్ చేసి ఇచ్చేటువంటి దృష్టాంతాలు కనపడుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. మోడీకి 150 సీట్లు వస్తున్నాయా? 150+ సీట్లు. బీజేపీ ఎన్డీఏకి 150 సీట్లు వస్తున్నాయి, 200 లోపు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 130 దాకా వస్తున్నాయి. ఉన్నటువంటి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గట్బంధన్లో ఉన్నటువంటి నాయకులు, నవీన్ పట్నాయక్, కె చంద్రశేఖర్ రావు, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పెద్ద నాయకులు స్టాలిన్, కుమారస్వామి, శరద్ పవార్, ఫరూక్ అందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మోడీని పడగొట్టబోతుండేది వీళ్ళందరూ కాదు, పేదవాళ్ళు పడగొడుతున్నారు. ఆయన అంతకుముందు 73 స్థానాలు వచ్చాయి, ఈరోజు 23 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆయనది. ఈ పరిస్థితుల్లో దేశంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి, చాలా గొప్ప మార్పులు రాబోతున్నాయి. మరి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, మీరు ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వమే ఉండదు, అన్నీ ఉంటాయి దాంట్లో.